కరీంనగర్లోని కేంద్ర గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయం, స్మార్ట్ లైబ్రరీ, ఏసీ స్టడీ రూమ్స్, అధునాతన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మోడల్ గ్రంథాలయం ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు ఎంపీ వినోద్ కుమార్. పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కమర్షియల్ నిర్మాణాలను తొలగించామని చెప్పారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, మేయర్ రవీందర్ సింగ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఎంపీ వినోద్ కుమార్ పరిశీలించారు. కూల్చివేసిన గ్రంథాలయాన్ని, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి జరుగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఇష్టం ఉన్నట్టు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీంట్లో మరి ఇప్పుడు కొన్ని దిక్కుల షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇచ్చారు. మరి ఆ రోజు మరి నిధుల కోసమో దేనికోసం ఇచ్చారు. కానీ ఇప్పుడు పిల్లలకి చదువుకోవడానికి స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో పట మరి లైబ్రరీకి అవసరం అని చెప్పేసి వాటన్నిటిని కూడా మరి ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారితో కోరి వికెట్ చేపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మరమ్మతులు చేసి మంచి రీడింగ్ రూమ్. పాలకుల సౌకర్యం కోసం కమర్షియల్ కట్టడాలను తొలగించి రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గ్రంథాలయాలను నేటి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ యొక్క కమర్షియల్ యాక్టివిటీ కాకుండా మన పిల్లలందరూ చదువుకోవాలి. చాలామంది పేద విద్యార్థులకు పుస్తకాలు కొనే స్తోమత ఉండదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక మంచి బిల్డింగ్ కట్టాలనే ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా తీసేసి ఓన్లీ పిల్లల కోసం అంటే కమర్షియల్ ఆలోచించకుండా పిల్లలు చదువుకోవచ్చము ప్రయారిటీ పెద్ద బిల్డింగ్ కడుతున్నాము. డిజిటల్లో కానీ ఏసీ రూమ్లు కానీ అంటే ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా అందరికి ఇవ్వాలని చెప్పి మేము ఇప్పటికే గతంలో ఒక్క రూపాయి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వము. ఏదో వానాకాలం చదువుతుంది కదా. ఇప్పుడు మేము గౌరవ మంత్రి గారు, గౌరవ ఎంపీ గారు, మేమందరం కూడా ఈ గ్రంథాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలి.